మహారాష్ట్రలో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాని కలిసి వినవించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మహారాష్ట్రలో జరగబోయే శాసనసభ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కేదార్ రాయ్, జీరావ్ పటేల్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను కలిసి విన్నవించారు. తమ గ్రామాలన్నీ తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్నాయని, కానీ మా గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా మా రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. తెలంగాణలో ముఖ్యంగా రైతులకు ఎకరానికి ఏడాదికి 10,000 రూపాయలు, రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు, 2,000 రూపాయల పింఛనిస్తే మహారాష్ట్రలో కేవలం 6 గంటల కరెంటు, 600 రూపాయలు మాత్రమే ఇస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగితే కేసీఆర్ కిడ్స్, ఆడబిడ్డలకి కళ్యాణ లక్ష్మి, పండుగలకి బట్టలు ఇస్తున్నారని, పేద విద్యార్థులకు గురుకుల పాఠశాలలో ఉచిత విద్య అందిస్తున్నారని, ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి, కానీ మా రాష్ట్రంలో ఇలాంటి పథకాలు అమలు కావడం లేదన్నారు. తెలంగాణలో రోడ్లు బాగున్నాయి, కానీ మా దగ్గర ఇప్పటికీ కొన్ని గ్రామాలకు రోడ్లు లేవన్నారు. మా ప్రాంతం నుండి గోదావరి ప్రవహిస్తున్న తాగునీటికి, సాగునీటికి నీళ్లు లేని పరిస్థితి. సాగునీటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతో కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టు నిర్మించారని వారు తెలిపారు. కావున ఇటువంటి పరిస్థితి నేపథ్యంలో మా ప్రాంతం కూడా అభివృద్ధిలో, సంక్షేమంలో ముందుకు వెళ్లేందుకు టీఆర్ఎస్ పార్టీ తరఫున నైగాన్ 89 శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, మా విన్నపాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు దృష్టికి తీసుకుని వెళ్లాలని కోరారు. వీరి విన్నపానికి సానుకూలంగా స్పందించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.